కురుమకులసుల ఆరాధ్య దైవమైన బీరప్ప దేవుని అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. బీరప్ప కామరవతి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్లోని జ్యోతినగర్ బీరప్ప ఆలయంలో కురుమకులసుల ఆధ్వర్యంలో భారీ పట్నం వేశారు. ఈ మేరకు మాజీ మేయర్ రవీందర్ సింగ్ బీరప్ప బోనాలకు హాజరయ్యారు. బీరప్ప కామరవతి వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని మాజీ మేయర్ రవీందర్ సింగ్ పేర్కొన్నారు. దేవుళ్ళు దేవతల కరీంనగరంగా మారిందని చెప్పుకొచ్చారు. కురుమకులసుల ఆరాధ్య దైవమైన బీరప్ప దేవుడికి 200 బోనాలతో లగ్గంపట్నం సమర్పించామని జిల్లా కురుమసంఘ మహిళా అధ్యక్షురాలు కరేపావని అన్నారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పుకొచ్చారు. తమ కులదైవమైన బీరప్పకు ప్రతి 5-9 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తుంటామని పేర్కొన్నారు. సుమారు 13 సంవత్సరాల తర్వాత బీరప్ప ఆలయంలో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. వేడుకల్లో భాగంగా మరి మహిళలంతా ఒకే రకం దుస్తులు ధరించామని చెప్పుకొచ్చారు. బీరన్న కామరవతి ఉత్సవాలను చాలా ఘనంగా ఈరోజు కరీంనగర్ నడిబొడ్డులో జరుపుకోవడం నిజంగా ఆనందం. ఏ మొక్కు మొక్కినా కానీ బ్రహ్మాండంగా తీర్చే భీమన్న. వీరన్న ఏ మొక్కు ఎక్కడ మొక్కుకున్నా కానీ ఎన్నడు కూడా కాదనడు. కాబట్టి ఈరోజు కుర్మ సంఘం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టుకుంటూ నిజంగా చాలా ఆనందం. ఏంటంటే ఇంత వైభవంగా జరుపుకోవడం అనేది వాళ్ళ డ్రెస్ కోడ్ చూసినాం కానివ్వండి, వాళ్ళు చేసే సేవలను చూసినాక చాలా ఆనందం అనిపిస్తుంది. ఏంటంటే ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు, అది కరీంనగర్ నగరం నడిబొడ్డులు జరుపుకున్నందుకు నేను కుర్మ సంఘ సభ్యులకు మరి అలాగే వాళ్ళ మొత్తం కుల పెద్దలకు అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఇంత పొద్దున 200 బోనాలతో స్వామివారికి బోనాలు సమర్పించుకొని ఈరోజు లగ్గంపట్నము వివిధ గ్రామాల నుండి కుర్మకులస్తులు అందరూ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా ఏది మొక్కినా మాకు తీర్చే దేవుడు కాబట్టి మా కులదైవంగా ప్రతి 5-9 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను ఘనంగా జరుపుకుంటాము. అందులో భాగంగా 13 సంవత్సరాల తర్వాత మా జ్యోతినగర్లో బీరప్ప కళ్యాణ ఉత్సవాన్ని జరపడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కన్నుల పండగగా అందరము ముఖ్యంగా మహిళలమందరము ఈరోజు ఒకే రకమైన దుస్తులను ధరించుకొని స్వామివారికి బోనాలు సమర్పించాలని చాలా ఆనందోత్సవాలతో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాం.